హాయ్ అండి వెల్కమ్ టు కుక్ టు ఈజీ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ పైనాపిల్ కేసరి అండి ఈ పైనాపిల్ కేసరి చేయడానికి ఏమేం కావాలి అనేది చూసిస్తాం రండి ఫస్ట్ ఈ కేసరికి మనకు కావాల్సినది పైనాపిల్ అండి పైనాపిల్లో ఒక హాఫ్ కప్ పైనాపిల్ ఉంటే మనకు సరిపోతుంది పైనాపిల్ అనేది బాగా పండి ఉండాలండి పచ్చి పైనాపిల్ వేస్తే కేసరి బాగుండదు అందుకే బాగా పండిన పైనాపిల్ తీసుకొని కోసి ఒక హాఫ్ కప్ పైనాపిల్ పీసెస్ తీసుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లీ పెట్టేయండి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసినానండి ఇప్పుడు ఈ నెయ్యి బాగా వేడి అయిన తర్వాత ఈ నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ అంతా జీనిపప్పు ఒక టేబుల్ స్పూన్ అంతా కిస్మిస్ రెండు వేసి బాగా వేపుకోవాలండి జీనిపప్పు ఎర్రగా వచ్చినంతవరకు వేపి తీసి సైడ్కి మనం పెట్టుకోవాలి చూడండి ఇక్కడ మన కిస్మిస్ మళ్ళీ జీనిపప్పు రెండు బాగా వేయిందండి ఇప్పుడు ఇది తీసి సపరేట్ పెట్టుకుంటున్నా అలాగే నేను ఇక్కడ హాఫ్ కప్ అంతా బొంబాయి రవ్వ వాడుతున్నానండి ఈ రవాని గీల వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ రవ్వని ఒక మార్చి మార్చిపెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత రవ అనేది ఫ్రై అయిపోయింది ఈ రవాని తీసి పక్కన పెట్టుకుంటున్నా సేమ్ ప్యాన్లో రెండు టీ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నానండి ఈ నెయ్యిలో నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్ అంతా పైనాపిల్ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేస్తున్నానండి పైనాపిల్ని మనం ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి ఒక మూడు నిమిషాల తర్వాత పైనాపిల్ అనేది మనకు మెత్తబడిపోతుంది పైనాపిల్ మెత్తపడుతున్నంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి పొయ్యి అనేది సిమ్లోనే పెట్టుకొని పైనాపిల్ని ఫ్రై చేసుకోవాలండి త్రీ మినిట్స్ తర్వాత మనం చూసామంటే ఇక్కడ పైనాపిల్ మెత్తపడిపోయింది ఒక చిటికలంతా కుంగుమ పూలు వేస్తున్నానండి కుంగుమ వేసిన తర్వాత మనం ఏ కప్లో రవ అనేది కొలత తీసుకున్నామో ఆ సేమ్ కప్లో త్రీ కప్స్ వాటర్ పోస్తున్నాం త్రీ కప్స్ వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసేయండి ఇప్పుడు పొయ్యిని మనం హై ఫ్లేమ్లో పెట్టచ్చు వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవని దాంట్లో యాడ్ చేసుకోవచ్చండి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత మనకు వాటర్ అనేది బాగా బాయిల్ అయిందండి మనం రవని వేయడానికి ముందు ఒక్కసారి గట్టితో కలుపుకోండి అప్పుడు పైనాపిల్ అనేది అన్ని చోటకు స్ప్రెడ్ అవుతుంది ఇలా చేసిన వెంటనే మన ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఈ వాటర్లో వేయాలండి ఇప్పుడు రవ్వ బాగా కుక్ అయినంత వరకు మనం కలుపుతూ ఉండాలండి మధ్యలో మనం వదిలేసామంటే ఉండలు కట్టేస్తుంది రవ అనేది ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయ్యి మనకు అండి ఈ స్టేజ్లో మనం టూ టీ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాం నెయ్యి వేసి ఒక్కసారి కలుపుకుంటాము నెయ్యేసి కలిపిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక థర్టీ సెకండ్స్ వదిలేయండి థర్టీ సెకండ్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తాం ఎలా ఉందని థర్టీ సెకండ్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి మంచిగా కలుపుకోండి ఇప్పుడు మన కేసరి అనేది సగం వరకు రెడీ అయిపోయింది ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనం షుగర్ అనేది వేసుకోవచ్చండి మనం హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాము అందుకు ఏ కప్లో మీరు రవ్వ కొలత తీసుకున్నారో ఆ కప్లోని షుగర్ వేయండి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వాడుతున్నానండి మీకు ఇష్టం లేదంటే మీరు వైట్ షుగర్ వాడచ్చు బెల్లం కూడా ఇక్కడ తురిమి మనం వేయచ్చు కానీ బెల్లం వేస్తున్నప్పుడు కొంచెం క్వాంటిటీ అనేది తక్కువ చేసుకోవాలండి షుగర్ని మంచిగా కలిపిన తర్వాత టూ టీ స్పూన్ అంతా నెయ్యి వేయండి నెయ్యి వేసిన తర్వాత పొయ్యిని సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తాం మన కేసరి అనేది ఎలా వచ్చిందని థర్టీ సెకండ్స్ తర్వాత ఓపెన్ చేసి ఒక్కసారి కేసరిను మంచిగా కలుపుకోండి కేసరి నైంటీ పర్సెంట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో నేను హాఫ్ టీ స్పూన్ అంతా ఏలకల పొడి వేస్తున్నానండి దాంతోపాటు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని కూడా వేసి ఒక్కసారి కలిపేసి పోయిని ఆఫ్ చేయండి అంతే మనం కేసరి అనేది రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసి పెట్టుకున్న కేసరిని మనం సర్వింగ్ ప్లేట్గా మార్చుకుంటామండి అంతే ఇంట్లోనే హోటల్ స్టైల్లో పైనాపిల్ కేసరి అనేది రెడీ చేసుకున్నాం మన మెషర్మెంట్స్ కరెక్ట్ ఉంటే కేసరి అనేది పర్ఫెక్ట్ కుదురుతుందండి మీరు కూడా ఒక్కసారి ఈ పైనాపిల్ కేసరి రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చిందంటే కుక్ టూ ఈసీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా కుక్ టు ఈసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి